ఎవడు ఈ ప్రపంచంలో అన్ని తెలిసినవాడు లేడు. తెలిసినది ఏదైనా చెప్పడానికి ధైర్యంగా చెప్తాం, తెలియంది తెలుసుకొని చెప్తాం. తల్లిని కొడుకు చేసినటువంటి వాక్యాలను మీరు ఏ విధంగా చూస్తారు? తిన్నదరక్క, ఒళ్ళు కొవ్వెక్కి, పని పాట లేక, కాన్స్టిట్యూషన్ ఆచరిస్తూ ఆనందంగా సమాజం బతికే రోజుల్లో అంబేద్కర్ గారు ఇవ్వనటువంటి హక్కుల్ని ఇతను సొంతగా తీసుకొని రాజ్యాంగాన్నే ధిక్కరించి అక్కడ నిల్చొని మాట్లాడాడు. అంబేద్కర్ గారు ఫ్రీడమ్ టు రిలీజియన్, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఇచ్చారు. ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఫండమెంటల్ రైట్స్లో రైట్ టు రిలీజియన్ ఉంది. ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, నీ ఇష్టం వచ్చినటువంటి రిలీజియన్ నువ్వు ఆచరించుకోవచ్చు అని ఉంది. సనాతన ధర్మాన్ని నేను వైపౌట్ చేస్తా అన్నాడు. సనాతన ధర్మాన్ని వైపౌట్ చేయడం అంటే వేదాన్ని వైపౌట్ చేయడం. వేదాన్ని వైపౌట్ చేస్తాను, సనాతన ధర్మాన్ని వైపౌట్ చేస్తాను అనేటటువంటి హక్కు అంబేద్కర్ గారు కానీ భారత రాజ్యాంగం కానీ అతనికి ఇవ్వలేదు. అతను పరిధి దాటి మాట్లాడాడు కాబట్టి అతను మాట్లాడింది తప్పు. నెక్స్ట్ కంపేర్ చేసినప్పుడు డెంగ్యూ, మలేరియా, కరోనా సీక్వెన్స్ ఆర్డర్ ఇదే. ఫస్ట్ డెంగ్యూ అన్నాడు, 2 మలేరియా అన్నాడు, 3 కరోనా అన్నాడు. నా దృష్టిలో డెంగ్యూ, మలేరియా, కరోనా ఏదైనా ఉంటే డెంగ్యూలో D, మలేరియాలో M, కరోనాలో K. కాబట్టి డిఎంకే పార్టీ అనేటటువంటిదే మనకి ప్రధానమైనటువంటి డెంగ్యూ, మలేరియా, కరోనా. దాన్ని వైపౌట్ చేయాలి అర్జెంటుగా. ఎందుకు? భారత రాజ్యాంగం ఇయ్యని హక్కులు నువ్వు తీసుకొని మాట్లాడుతున్నావు. 2 ఇమీడియట్గా అది చెప్పంగానే అతను ఏమన్నాడు, కాదు ఇందులో ఉండేటటువంటి కులాలు అధికము తక్కువ దీన్ని తీసేయాలని నేను అన్నాను అన్నాడు. రాజ్యాంగంలో కాన్స్టిట్యూషన్లో కులం ఉందా లేదా? ఉన్నది. ఉందా? మరి కాన్స్టిట్యూషన్లో ఉన్న కులాన్ని తీసేయమంటానికి అతనేవాడు? కుల వివక్షతను అన్నాడు ఆయన. కుల వివక్ష కాదు, కులాలనే తీసేయాలన్నాడు, కులాన్ని రూపుమాపు చేయాలన్నాడు. అదే అసలు అన్నది సనాతన ధర్మమే. ఇప్పుడు మీరు కొత్తగా అంటున్నారు అతను అన్నది. మీరు చూడండి ఒకసారి, కుల వివక్షత అనేది సనాతన ధర్మం ఎట్లా అవుతుంది? స్త్రీలకు ఇబ్బంది కలిగించి స్త్రీలకు పెట్టేటట్టు స్త్రీలపైన వివక్షత, కుల వివక్షత గురించి మాట్లాడినా అని చెప్పేసి వాళ్ళ స్టేట్మెంట్ పేపర్ న్యూస్ పేపర్ చదివి నేను చెప్తా. ఇప్పుడు కులాలలో కాన్స్టిట్యూషన్ లో వివక్షత ఉందా లేదా? మీరు చెప్పండి, ఉందా లేదా? ఉందా లేదా నాకు తెలియదు. మీరు కాన్స్టిట్యూషన్ మీకు ఇష్టము, అత్యంత పవిత్రము, నాకు ఇష్టము, శిరోధార్యమే. మీరు చెప్పండి, కాన్స్టిట్యూషన్ లో కుల వివక్ష ఉందా లేదా? ఉన్నాయి. అంటే ఈ కులం వాళ్ళకింత, ఈ కులం వాళ్ళకింత, ఈ కులం వాళ్ళకింత, ఈ కులం వాళ్ళకింత అని ఉంది కదా. మరి ఇప్పుడు కుల వివక్షత తీసేయడం అంటే ఏమిటి? కులాలలో ఒక వైరుధ్యత ఉంటుంది. ఇప్పుడు ఎవరి వైవిధ్యం వాళ్ళది. ఇన్ని వైవిధ్యాలతో ఉన్నటువంటి సనాతన ధర్మం అనేది అన్ని కులాల్లో ఉంది. కుల వివక్షత అనేది అహంకారపూరితమైంది. అహంకారపూరితమైనటువంటి దాన్ని తీసేస్తాను, కులాల్లో ఉన్న వివక్షత తీసేస్తాను స్పష్టంగా మాట్లాడాలి. నువ్వు కాన్స్టిట్యూషన్ ప్రకారం పదవిలోకి వచ్చినటువంటి వాడివి. మొత్తం తమిళనాడులో నీ కుటుంబంలో ఉన్నంత వివక్షత ఇంకెక్కడా లేదు. మీ తాత చీఫ్ మినిస్టరు, మీ తండ్రి చీఫ్ మినిస్టరు, మీ అత్త మినిస్టరు, నువ్వు ఇవాళ మినిస్టరు. వాళ్ళది ఏ కులమయ్యా? మొత్తం కుటుంబం అంతా సోషల్ ఇంజస్టిస్. ఇంకా తమిళనాడులో మగోళ్లే లేరా? తమిళనాడులో దమ్మున్నోళ్ళు లేరా? తమిళనాడులో తెలివితేటలు లేరా? జనాలు సంపత్తి జనాలు వాళ్ళ కోటైలా ఎమ్మెల్యేకి ఆ ఎమ్మెల్యేకి వేశారు. వీళ్ళంతా ఆధీనంలో పెట్టుకొని వాళ్ళ దగ్గర ఉన్న బలముతో, మదముతో మా కుటుంబంలో ఉన్న వాళ్లే ముఖ్యమంత్రులుగా ఉండాలి అని డిసైడ్ చేస్తున్నారు. ఇదే వివక్ష అంటే, ఇదే వివక్ష. ఓకే, నేను కూడా ఈ అంటే నేను మీరేమనుకోకండి, చాలా మంది బ్రాహ్మణులు ఉన్నారు, చాలా మంది వేద పండితులు ఉన్నారు. ఈ విషయం పైన ఒక బంగారాయ శర్మ గారే మాట్లాడతారని చెప్పేసి నేను మీ దగ్గరకు వచ్చిన. మీకు వివక్షత ఉన్నట్టు కాదు కదా. మీరు ఎవరి దగ్గరికైనా వెళ్ళొచ్చు, మాట్లాడగలిగే తెలివితేటలు ఉన్న ఎవడైనా మాట్లాడతాడు. అందరూ మాట్లాడితే ఇప్పుడు కిరణ్ తోటి మాట్లాడటం సామాన్యమైన విషయమా? ఎక్కడ సందు దొరికితే అక్కడ ఇరికిస్తాడు కిరణ్. క్రాంతి ఇరికిస్తాడు. ఇరికిడా క్రాంతి? అవునా కదా? ఎక్కడ ఆపర్చునిటీ వస్తుందా మనిషిని ఎక్కడ ఇరికిద్దామా అని చూస్తాడు. అట్లా ఇరుక్కోవడం ఇష్టం లేక భయపడే వాళ్ళు ఎవరు క్రాంతి దగ్గరికి రారు. ఇరుక్కుంటే ఇరుక్కున్నా ఏముందిలే ప్రారంధం అని సాహసం చేశా కాబట్టి మీ ముందర కూర్చొని ఇంటర్వ్యూ ఇస్తున్నా. ఇదే బ్రాహ్మణుల దగ్గర ఉండేటువంటి మీరు ఏం అట్లా ఎవడు అందరూ అన్ని మాట్లాడలేరు, అన్ని చేయలేరు. కానీ ఈ కుల వివక్షతను తీసుకొచ్చింది బ్రాహ్మణులే అని లేదుగా అసలు. ధర్మశాస్త్ర గ్రంథాల్లో సమాధానం చెప్తారు కాబట్టి నేను మిమ్మల్ని స్పష్టంగా చెప్తాను. కుల వివక్షత తీసుకొచ్చింది బ్రాహ్మణుల్లా? లేదు, నేను అసలు లేదు. కుల వివక్షత భారతదేశంలో లేదు. లేదా? లేదు. మరి అంటే ఒక మధ్యలో ఎవరైనా సనాతన ధర్మంలో లేని కుల విభక్షతని మధ్యలో ఎవరైనా తీసుకొస్తే అది కాళ్ళ నుండి చేతుల నుండి భుజాల నుండి తలకాయ నుండి ఈ పుట్టడం అనేది సాధ్యమా? ఫస్ట్ దీని వెనక కులము అనేటటువంటి విభక్షత అనేది ఎవ్వరు తీసుకొచ్చినా తప్పే. ధర్మశాస్త్ర గ్రంథాల్లో ఉంది 8 రకాల మదాలు ఉంటాయ్యా. విద్యామదం, తపోమదం, రూపమదం, కులమదం. నేను బ్రాహ్మణ్ణి అని చెబుతూ నువ్వు గనక అహంకారంతో తిరిగితే దాన్ని కులమదం అంటారు అని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. నేను కాదు, కులమదం ఉండకూడదు అని చెప్పినవి ధర్మశాస్త్రాలు. అవి ధర్మశాస్త్రాల్లో ప్రత్యేకంగా దొరుకు. కులమదం గనక వచ్చిందంటే నీకంటే పాపిష్టివాడు ఇంకోడు లేడు, ప్రత్యక్షంగా నరకానికి పోతావు కులమదం ఉంటే అని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. సో దీన్ని పక్కన పెడదాం. నేను ధర్మశాస్త్రం నుంచే చెప్తున్నా కులమదం పనికిరాదు. ఓకే, సూపర్. సో దీన్ని పక్కన పెట్టండి. రెండో విషయం, అసలు చాతుర్వర్ణ్యం మయా సృష్టం, ఈ 4 వర్ణాలు మీరు చెప్పారు. బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహూరాజన్యః కృతః ఊరు తదస్య యద్వైశ్యః పద్భ్యాగుం శూద్రో అజాయత. ఇవి వర్ణాలు. అంటే ఎవడు బ్రాహ్మడు, ఎవడు వైశ్యుడు, ఎవడు శూద్రుడు, ఎవడు క్షత్రియుడో చెప్పట్లే అక్కడ. ముఖమును అనేటటువంటిది బ్రాహ్మణత్వం అంటే మేధా సంపత్తి అంతా కూడా ముఖమునందుంది. బాహూరాజన్యః కృతః, శక్తికి గుర్తు చేతులు. కాబట్టి శక్తితో ఉండేటటువంటి వాళ్ళందరూ చేతులు లాంటి వాళ్ళు. ఎనీ సోల్జర్ ఇట్ ఈజ్ హీజ్ ఏ క్షాత్ర. మేము క్షాత్రంతో ఉన్నామనే చెప్తారు ఎవరైనా. ఊరు తదస్య యద్వైశ్యః, ఉత్పాదన జరిగిన తర్వాత ఉండేటటువంటి బిజినెస్ మేనేజ్మెంట్ అంతా చేస్తారు కాబట్టి తొడల దగ్గర ఉండి బిజినెస్ చేస్తారు. ఉత్పాదన అయిన తర్వాత చేసేవాళ్ళు వైశ్యులు. ఈ మొత్తం మూడిటిని నడిపించేటటువంటిది ఇక్కడ ఉండేటటువంటి శ్రమ చేసేటటువంటి వాళ్ళు. శ్రమకి సంబంధించి శూద్రులు అని పేరు వచ్చింది. ఇప్పుడు నేను ఎవరు బ్రాహ్మడు ఎవరు శూద్రుడో వేదం మొత్తంలో లేదండి. వేదంలో బ్రాహ్మడు శూద్రుడు ఫలానా అనేటటువంటి వెరిఫికేషన్ ఏదైనా వేరే ఉంటే నాకు చూపించండి. ఏది ఉండదు నేను చెప్తా. ఇప్పుడు ఐఏఎస్లు అత్యున్నత స్థానంలో కూర్చుంటారు. ఐఏఎస్లు సంతకం పెడితే ఆ సంతకం మీద ఆర్డర్స్కి పనిచేసే వాళ్ళు ఎవరండి? ఐపీఎస్లు. హోమ్ సెక్రటరీ సంతకాల మీద ఆధారపడి ఉంటారు. ఓకే, అంటే బ్రాహ్మడు ఐఏఎస్ నెత్తి మీద పెట్టుకున్నారు, ఐపీఎస్ని మిలిటరీ వాళ్ళని బాహువుల కింద పెట్టుకున్నారు. ఈ రెండిటి కింద ఈ రూల్స్కి అబైడ్ అయ్యి ఐఏఎస్లు ఐపీఎస్ల యొక్క అంటే చట్టానికి, ఈ చట్టాన్ని తయారు చేయడానికి అవసరమైన కాన్స్టిట్యూషన్కి రెండిటితో సమన్వయమైన దాంతో నువ్వు ఈ దేశంలో బిజినెస్ చేయాలి, ఈ రెండు నీ మీద నిఘా పెట్టుంటాయి అన్న తర్వాత వర్తకులు వస్తారు. ఈ 3 వచ్చిన తర్వాతే నీ దగ్గర ప్రొడక్షన్ కానీ నువ్వు డబ్బు ఇన్వెస్ట్ చేసిన తర్వాతే ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది అనే ఒక హ్యూమన్ స్ట్రక్చర్ని చూపిస్తున్నారు అక్కడ. నువ్వు ఎంత మేధావైనా, నువ్వు ఎంత ఐఏఎస్ అయినా, నువ్వు మొత్తం నడుస్తోంది కింద ఉండేటువంటి లేబర్ డిపార్ట్మెంట్లో అందరు వర్క్ చేస్తున్న వాళ్ళు. లేకపోతే నీ ఉనికి లేదు, చతికిలబడి నువ్వు నాశనం అయిపోతావు. రైట్, సూపర్ అయ్యా. ఇప్పుడు నేను ఈ వర్ణాలను నేను తీసుకొచ్చి చూపిస్తున్నా. వర్ణాన్ని మీరు కులము అని, కులాల్లో కులాలని, సబ్ కులాలని ఏవేవో తీసుకొచ్చి చెప్తున్నా. అది ఏది లేదు. బ్రాహ్మణో ఓస్య ముఖమాసీత్ బాహూరాజన్య కృత. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో రైట్ ఉందా? నేను చెప్పినటువంటి మాటలో రైట్ కనిపించిందా, రాంగ్ కనిపించిందా? చాలా బాగా చెప్పారు మీరు. చాలు, నెక్స్ట్ విషయం ఏంటంటే శూద్రులు బ్రాహ్మణులు కావచ్చా? అసలు బ్రాహ్మడెవడు శూద్రుడెవడో చెప్పలేదంటుంటే శూద్రుడు బ్రాహ్మడు కావచ్చా? శూద్రులుగా చూసేవాళ్ళు బ్రాహ్మణ విద్య నేర్చుకోవచ్చా? జన్మనా జాయతే శూద్రః కర్మణా జాయతే ద్విజః. అంటే కర్మని బట్టి వాడు 2 జన్మలైనటువంటి వాడు అవుతాడు. జన్మతో శూద్రులే ఎవరైనా సరే. ఇప్పుడు ఇందులో ఇవన్నీ ఆచారాలు ఎందుకు వచ్చినాయి అంటే, ఒక వేదం చదవాలి అంటే కనీసం ఆ వేద శబ్దాన్ని ఒడిసి పట్టడానికి 3 తరాల పాటు డిఎన్ఏలో మాంసం తినకూడదు, 3 తరాల పాటు మద్యం తాగకూడదు. ఈ త్యాగం చేయడానికి ఎవరెవరు సిద్ధంగా ఉన్నారో ఓ పక్కకి రండి అన్నారు. కొన్ని కుటుంబాలు మేము చేసుకుంటాయని పక్కకు పోయినాయి. కొంతమంది నీ ప్రాణం పోయినా పర్లేదు, నువ్వు చచ్చిపోవడానికైనా సిద్ధపడాలి, వీళ్ళందరినీ కాపాడటం కోసం ఒక గ్రూప్ రండి అన్నారు. కొంతమంది మేమందరం అది చేస్తామన్నారు. అవన్నీ క్షత్రియులు అని వాళ్ళు ఒక సర్టిఫికేషన్ కొట్టారు. ఎందుకు? బ్రాహ్మణ ధర్మం వీడు తీసుకున్నాడు, క్షాత్ర ధర్మం వీడు తీసుకున్నాడు. మేము వ్యాపారం చేస్తాం, ఈ సమాజంలో ఎప్పుడు ఆర్థికమైన లోటు లేకుండా దీన్ని కాపాడతాం, ఎవరెవరు అలా కాపాడతారో ప్రతిజ్ఞ చేయండి అంటే కొంతమంది వచ్చారు, మేము వైశ్యులము అన్నారు. కొంతమంది అయ్యా ప్రొడక్షన్ చేయాలి, ఆల్ ఇంజనీరింగ్ స్కిల్స్, చెప్పు తయారు చేయటం, డప్పు తయారు చేయటం, ఆ అద్భుతమైన మేధర పని చేయటం, అద్భుతమైనటువంటి కట్టడాలు కట్టడం, ఆ అద్భుతమైనటువంటి వస్త్రాలు నేయటం, ఇట్లా రకరకాలైనటువంటి ప్రొడక్షన్ స్కిల్స్ అన్ని, కుండలు చేయటం, కమ్మరి పని, కుమ్మరి పని, అన్ని ఇంజనీరింగ్ స్కిల్స్. ఇవాళ సైన్స్లో ఏవేవైతే చదువులని చెప్తున్నారో, నిజంగా బయట ప్రొడక్షన్లో ఉండే చదువుల్లో ఏవేవైతే ఉన్నాయో ఇవన్నీ తీసుకొని ప్రొడక్షన్ ఎవరు చేస్తారో రండి అన్నారు. ఎవరిష్టం వచ్చిన వాళ్ళు వాళ్ళ ప్రొడక్షన్స్లోకి వెళ్ళారు. ఇప్పుడు 3 తరాలు నువ్వు చక్కగా మద్యం మాంసం అన్నీ వదిలిపెట్టేసాయి, ఆనందంగా కూర్చోండి, మీరు మళ్ళీ ఇటు వచ్చేసేయండి, వేదానికి దగ్గరికి వెళ్ళండి. లేదు నేను చావడానికి సిద్ధం, నువ్వు క్షత్రియుడివే అంటే మీరు డిక్లేర్ చేస్తారా మధ్య మాంసం తీసుకుంటే వేదాలు రావని చెప్పేసి? దానికి నాలుక యొక్క పల్సన, దాని యొక్క శక్తి ఉంటుంది. మంత్రం చదవడం అంత మామూలు విషయం కాదు. ఇవాళ యూనివర్సిటీస్ ఓపెన్ ఉన్నాయి, ఎవరైనా చదువుకోవచ్చు, వెళ్ళి ప్రయత్నం చేయమనండి. 1000 మంది చేస్తే ఒకళ్ళో ఇద్దరికో వేదం వంటపడుతుంది. నేను ఛాలెంజ్ చేసిస్తున్నా, చాలా కఠినం. మీరే వెళ్ళండి, నేర్చుకోండి, నేను ఏర్పాటు చేస్తా, జాయిన్ చేస్తా. నేను అడుగుతున్నాయనండి, శూద్రులలో అంటే శూద్రులుగా పిలవబడే కొన్ని దళిత కులాలలోకించి దళిత అనే శబ్దము వీళ్ళు తీసుకొస్తున్నారు. మనకున్నది 4ే, మిగతావన్నీ ఎవరు తెస్తున్నారు అసలు? దళితలు అంటే ఏందన్న అసలు ఎవరు? నాకు అర్థం కాలేదు, మీరు చెప్పండి. నాకు తెలిసింది 4ే. అయితే లేబర్ వర్క్ చేయాలి, లేదా బిజినెస్ వర్క్ చేయాలి, లేదా డిఫెన్స్లో ఉండాలి, లేదా ఇంటలెక్ట్స్ కింద శాసనాలను తయారు చేస్తూ కూర్చొని తయారు చేయాలి. ఏదో ఒకటి తయారు చేయండి. కులాల ప్రాతిపదికన తీసుకొచ్చిరా ఇది కుల వ్యవస్థ అనేది? కులాలు ఎవరు? కులాలు వేదంలో లేవే. అంటే వృత్తుల ప్రాతిపదికన తీసుకొచ్చిరా ఒక వృత్తి. ఇప్పుడు నేను మీకు ఒకటి చెప్తాను, ఇవాళ రియల్ ఎస్టేట్, తెలంగాణ రియల్ ఎస్టేట్ కి సంబంధించిన వాళ్ళందరూ కలిసి ట్రేడా అని ఒక అసోసియేషన్ పెట్టుకున్నారు. ఆ అసోసియేషన్ లో లేని వాళ్ళకి ఈ ఫెసిలిటీస్, ఈ బెనిఫిట్స్ ఉండవని చెప్పారు. అంటే మీ లెక్క ప్రకారం రియల్ ఎస్టేట్ అంటే ఇది ఒకటేనా అంటే వాళ్ళందరూ కులం కింద తయారయ్యారు. మేమందరం గోల్డ్ షాప్స్ అన్ని ఇక్కడ పెట్టుకున్నామండి అన్నారు. హ్యాబిట్స్లో వరుస మొత్తం గోల్డ్ షాప్స్ ఉంటాయి, మాదంతా గోల్డ్ సంబంధించినటువంటి కులం అండి అంటారు. సో ఎప్పుడైనా మనుషులకి గణాన అంత్వా గణపతి గణాలుగా విభజింపబడి, ఇప్పుడు మీరున్నారు, మేము మీడియా, మా బాధ్యత ఇది అని మీరు అంటారు. అదేంటండి, ఇండియన్ కాన్స్టిట్యూషన్, అందరు మనుషులు, అందరు అన్ని చేయొచ్చు, నేను మీడియా ఏం చేయాలో అదే ఎంచుకున్నా, నేను అదే చేస్తా అంటారు. ఇంకా మిగతా 100 మంది మీడియా వాళ్ళు వచ్చినా మేమంతా మీడియా కులం అనే అంటారు. నేను ఏమనుకుంటున్నా అంటే అయ్యా, నేను గత ఇంటర్వ్యూలో కూడా ఒక ఇంటర్వ్యూలో చిన్న చెప్పినా, నేను కులాల ప్రాతిపదికన కనుక ఒకవేళ అంటే వృత్తుల ప్రాతిపదికన కులాలు కనుక విభజించి ఉంటే ఇప్పుడు జర్నలిస్టులతో కులం కావాలి, డాక్టర్లతో కులం కావాలి, పోలీసు వ్యవస్థతో ఒక కులం కావాలి, అంతే. ఇంజనీర్లతో కులం కావాలి. పోలీసు వాళ్ళు సమ్మె చేస్తే పోలీసు వాళ్ళే పోతున్నారు, లాయర్లు సమ్మె చేస్తే లాయర్లే పోతున్నారు. అర్థమైంది సార్? ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్స్ పెన్ డౌన్ అంటే గవర్నమెంట్ ఆఫీసర్స్.